పేరు జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతిస్ జర్నీ. ఈరోజు మీకు వీడియోలో నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అండ్ ఆర్గనైజర్ని చూపించబోతున్నాను. చాలామందికి హెల్ప్ అవుతుందండి ఈ ఆర్గనైజర్. అయితే వచ్చేది శ్రావణ మాసం కదా, మనం మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కోసం చూస్తూ ఉంటాము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ తీసుకోవాలనుకుంటాము, ఎలా ఉంటాయో తెలియదు కదా. మీకు ఈరోజు క్వాలిటీతో పాటు అన్ని విషయాలు చెప్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. అండ్ ఇది ఆర్గనైజర్ అండి. ఏంటి ఇంత పోర్టబుల్గా ఉంది, ఎలా ఇన్ని ఇయర్ రింగ్స్ ఇది స్టోర్ చేసుకుంటుంది అనుకుంటున్నారా? చాలా చాలా బాగుంటుందండి ఈ ఆర్గనైజర్. అయితే నాకు ఫస్ట్ లుక్లోనే చాలా బాగా నచ్చింది, ట్రై చేశాను. ఇది చాలా సూపర్ అఫోర్డబుల్ అని చెప్పొచ్చు అండి. ఇది నేను మీషోలో తీసుకున్నాను. ఇందులో 16 పెయిర్స్ ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు అండి. అండ్ ఇక్కడ బటన్స్ ఉన్నాయి కదా, ఇది ఓపెన్ చేస్తే 4 లేయర్స్ వస్తాయి. మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. మనం పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ కూడా చక్కగా దీంట్లో పెట్టుకోవచ్చు అండి. అండ్ ఇదిగోండి నా ఆర్గనైజర్, మై ఫేవరెట్ ఆర్గనైజర్ అని చెప్పొచ్చు. చూసారా ఇందులో 16 పెయిర్స్ పడతాయండి. పెద్ద పెద్ద జుమ్కాస్ నుంచి చిన్న వాటి వరకు చక్కగా నీట్గా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. చూసారా అది కింద పడడం కూడా ఏం లేదు, ఇంత లావు జుమ్కాస్ కూడా పడుతున్నాయి. చూసారా చూసారా అండి, ఇవన్నీ నా ఇయర్ రింగ్స్. చూసారా ఇంత హెవీ హెవీ జుమ్కా కూడా చక్కగా నీట్గా పడుతోంది. నేను మీ ముందే కదా ఫోల్డ్ ఇప్పదీశాను, జస్ట్ ఇలా 4 ఫోల్డింగ్స్ వేసేసుకొని ఇలా బటన్ పెట్టేసుకోవడమే. అంతేనండి, చాలా పోర్టబుల్గా ఉంది, మనం ట్రావెల్కి బాగా యూజ్ చేయొచ్చు. అండ్ ఇలా ఓపెన్ చేస్తే చక్కగా మన ఇయర్ రింగ్స్ మనకు ఉంటాయి. కొంచెం కూడా డ్యామేజ్ అవ్వలేదండి. ఇది నేను దాదాపు 2 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. చాలా చాలా బాగుంది కదండి. ఇక నేను నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపిస్తాను 1 బై 1. అండ్ మర్చిపోయాను చెప్పడం, ఈ పైది అంతా వెల్వెట్ క్లాత్లో వస్తుందండి. బాక్స్ చాలా బాగుంది, స్మూత్గా ఉంటుంది అండ్ వెరీ పోర్టబుల్ అండి. 16 పెయిర్స్ ఇయర్ రింగ్స్ క్యారీ చేయడం అంటే మామూలు విషయం కాదు, చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ లోపల కూడా ఇక్కడ కూడా అంత వెల్వెట్టేనండి, మెత్తగా ఉంది. సో ఇయర్ రింగ్స్కి ఏదన్నా స్వెట్ పట్టినా ఏం చేసినా కూడా ఇది పీల్ చేసుకుంటుంది. సో అందువల్ల మనకి ఎట్లాంటి కలర్ పోవడం అలాంటి ఇష్యూస్ ఏమి ఉండవన్నమాట. అండ్ కమ్మలని తీసేస్తే దీని లుక్ ఇలా ఉంటుందండి, ఇట్లా ఉంటుంది. ఇక్కడ హోల్స్ ఇస్తారు, మనం 2-2 అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఒక్కొక్క దాంట్లో 4-4 ఉంటాయి. మనం నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అండి. ఫోల్డ్ చేసినప్పుడు కమ్మలు విరిగిపోతాయి అన్న భయమే ఉండదు, అసలు చక్కగా పెట్టుకోవచ్చు, అసలు ఏం డ్యామేజ్ అవ్వవండి. ఇది అందులో ఇది వెల్వెట్ క్లాత్ లాగా ఉండడం మూలన మనకి కమ్మలకి ఉన్న వాటర్ కానీ స్వెట్ కానీ చక్కగా ఇది అబ్జర్వ్ చేసేసుకుంటుంది, మనకి అసలు పాడైపోవడం అనేది జరగదు, కలర్ అసలు పోదు. నేను ఓవర్ ది ఇయర్స్ కలెక్ట్ చేసిన ఇయర్ రింగ్స్ అన్నీ ఇందులోనే పెట్టుకుంటున్నానండి, పార్టీ వేర్ అన్నీ ఇందులోనే పెట్టుకుంటున్నాను. పెద్ద పెద్ద జుమ్కాస్ అన్నీ చాలా బాగున్నాయండి, ఏది కలర్ ఫేడ్ అవ్వలేదు. అండ్ ఇది పోర్టబుల్గా ఉండటం మూలన నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మీకు ఈ వీడియోలో నా పార్టీ వేర్ మాత్రమే చూపిస్తానండి, ట్రెడిషనల్ వేర్. అండ్ వెస్ట్రన్ది కావాలి అని అంటే నేను మళ్ళీ ఇంకొక వీడియో తీసి పెడతాను. అండ్ ఫస్ట్ జుమ్కా వచ్చేసి ఇదండి, బిగ్ జుమ్కీ అన్నమాట. ఇది 7 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. యాక్చువల్గా కలర్ ఏం ఫేడ్ అవ్వలేదండి, నేను జాగ్రత్తగా అంతకుముందు బాక్సెస్లో ఉంచేదాన్ని. ఈ వెల్వెట్ ఆర్గనైజర్ వచ్చిన తర్వాత అందులోనే పెట్టుకుంటున్నాను. ఇదిగోండి ఇది పెట్టుకుంటే లుక్ ఇలా ఉంది, చాలా గ్రాండ్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇది దాదాపు ఒక 2 ఇంచెస్ ఉంటుందండి, 2 ఇంచెస్ 2.5 దాకా ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ జుమ్కాస్ వచ్చేసి ఇదన్నమాట, సేమ్ ఇందాకట్లాగే రెడ్ స్టోన్ ఉంది. నాకెందుకో అదే నచ్చుతుందండి, రెడ్ స్టోన్ ఉంటేనే అందంగా అనిపిస్తుంది అని నాకు అనిపిస్తుంది. ఇందాకటిది కింద బుట్టలో పెద్ద జుమ్కా వచ్చింది కదా, ఇందులో చిన్న జుమ్కాను బుట్ట చుట్టూరా పర్ల్స్ వచ్చాయన్నమాట. ఇలా ఉంటుంది పెట్టుకుంటే,
చాలా బాగుంటుందండి, చాలా అందంగా ఉంటుంది. మనం బాగా రెడీ అయినాక పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది. పర్సనల్గా నాకు ఇయర్ రింగ్స్ అంటే చాలా బాగా ఇష్టం అండి, అందుకే ఇయర్ రింగ్స్ కలెక్షన్ నా దగ్గర ఎక్కువే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇదండి ఇయర్ రింగ్స్. ఇది నేను ఎగ్జిబిషన్లో తీసుకున్నానండి, నాకు 80 రూపీస్ కాస్టే పడింది. చూడండి ఎంత రిచ్గా ఉందో, చాలా చాలా బాగుంటుందండి. ఇది మెరూన్ షేడ్ వచ్చింది అండ్ కింద బుట్ట చుట్టూరా పర్ల్స్ వచ్చాయన్నమాట. ఇది కూడా కలర్ షేడ్ అవ్వలేదండి, నేను ఎక్కువ సార్లు ఏం పెట్టుకోలేదు బట్ కలర్ ఏం పోలేదు, బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిన్న జుమ్కీలు అండి, చిన్న సైజ్ జుమ్కీలు అనమాట. సేమ్ ఇందాక మీడియం సైజ్ జుమ్కీతో పాటే ఇది కూడా ఉంది, సేమ్ అదే మోడల్ ఇలాగే ఉంటుంది. ఒక 1.5 ఇంచ్ అలా ఉంటుందండి. ఇందులో కూడా సేమ్ ఒక్క పర్ల్ మాత్రమే ఉందన్నమాట జుమ్కీ. చాలా చాలా బాగుందండి. అండ్ నెక్స్ట్ మై మోస్ట్ ఫేవరెట్ అన్న చెప్పొచ్చండి, రీసెంట్ ఫేవరెట్ అనమాట ఇవి. అసలు ఇవి చాలా గ్రాండ్గా ఉంటాయి, కొంచెం వెయిట్ ఉంటాయి అంతే, చాలా చాలా బాగుందండి. ఫ్లవర్ మోడల్ వచ్చిందండి, ఫ్లవర్ మోడల్ వచ్చి ఫ్లవర్ మోడల్కి ఇలా వచ్చింది, 2 లేయర్స్ వచ్చినాయండి. పర్ల్స్ అనేవి 2 లేయర్స్ వచ్చినాయి, చాలా బాగుంటుందండి ఇది మాత్రం. నెక్స్ట్ వచ్చేసి చాంద్ బాలీస్ అండి, 3 ఫ్లవర్స్ వచ్చాయి, ఇక్కడ 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 ఫ్లవర్స్ వచ్చి ఇట్లా వచ్చింది అనమాట. చాంద్ బాలీస్కి పర్ల్స్ హ్యాంగ్ అవుతున్నాయి, మధ్యలో పర్ల్ ఉంటుంది. ఇది కూడా హెవీగా ఉంటుందండి శారీస్ మీదకి. మనం బోట్ నెక్ బ్లౌజెస్, క్లోజ్ నెక్ బ్లౌజెస్ వేసుకున్నప్పుడు బాగా సెట్ అవుతున్నాయి కమ్మలు. చూడండి చాలా బాగుంటాయి, చాలా అందంగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవండి హ్యాంగింగ్స్ అన్నమాట, ఇలా ఉంటాయి పెట్టుకుంటే. అండ్ ఈ కలెక్షన్ అంతా మోస్ట్లీ నేనే సెల్ చేస్తూ ఉంటానండి. మీకు ఎవరికైనా కావాలి అంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లేదా నాకు నా వాట్సాప్ గ్రూప్ డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తానండి, మీరు అందులో యాడ్ అవ్వచ్చు లింక్ అనేది. ఇవన్నీ ఇప్పుడు తీసుకున్నవి కాదండి, యాక్చువల్గా ఇయర్స్ నుంచి కలెక్ట్ చేస్తూ ఉన్నవి, నాకు ఇష్టం కాబట్టి నేను కలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ ఈరోజు మీ అందరితో షేర్ చేస్తున్నాను. అండ్ మీ ఎవరికైనా కావాలి ఇలాంటి కలెక్షన్ అప్డేట్స్ కావాలి అని అంటే నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫుల్ సీజెట్స్ అండి, పైనేమో రెడ్ స్టోన్, కిందేమో గ్రీన్ స్టోన్ వచ్చింది, మధ్యలో పర్ల్ వచ్చింది అనమాట. ఇవి కూడా చాలా చాలా బాగుంటాయి, రిచ్ లుక్ వస్తాయండి పెట్టుకుంటే. ఇది పెద్దది కాదు, చిన్నది కాదు, మీడియంగా సైజు మీడియంగా అనిపిస్తుంది. అండ్ ఇవి అమెజాన్లో తీసుకున్నానండి, మీరు అందరు చూసే ఉంటారు, చాలా చాలా బాగుంటాయి. అసలు నాకెందుకో పైన రెడ్ స్టోన్ వచ్చినవే బాగా అట్రాక్టివ్గా అనిపిస్తాయి, సో మ్యాక్సిమం నేను అవే తీసుకుంటాను. ఇది కూడా బుట్ట చుట్టూర పర్ల్స్ వచ్చాయి, చాలా చాలా అందంగా ఉంది. అండ్ నెక్స్ట్ ఇది మై మోస్ట్ ఫేవరెట్ అనొచ్చండి, ఇది ఎన్నిసార్లు పెట్టుకున్నా ఇంకా ఇంకా షైన్ అవుతుంది తప్ప కలర్ అస్సలు పోలేదండి. ఇది కొని దాదాపు 7 ఇయర్స్ అవుతుంది. ఇక్కడ నెమలి వచ్చిందనమాట, దానిపైన స్టోన్స్ వచ్చాయి, ఇక్కడ రౌండ్లో కూడా సీజెట్సే వచ్చాయండి. అసలు ఎంత బాగుంటాయో ఇవైతే, అసలు ఇదిగోండి చూడండి ఎంత అందంగా అనిపిస్తాయో. నెక్స్ట్ శ్రావణ మాసం అవన్నీ వస్తున్నాయి కదా, పెళ్లిళ్ళ సీజన్ ఉంది, శ్రావణ మాసం వస్తుంది. మీరు ఇయర్ రింగ్స్ కలెక్షన్ అనేది మీకు ఇష్టమైతే పింక్ చేయండి. అండ్ ఇయర్ రింగ్సే కాదండి, నా దగ్గర జ్యువెలరీ కూడా ఉంటుంది, 1 గ్రామ్ గోల్డ్ కూడా ఉంటుంది. మీరు కావాలి అని అంటే నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇది కాసులది అండి, బుజ్జి కమ్మలు అనమాట. మనం చిన్నపిల్లలకి ఈజీగా చక్కగా పెట్టేసుకోవచ్చు, అసలు బరువు ఉండవండి, చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి. పైన ఒక ఫ్లవర్, కింద ఒక కాసు వచ్చిందండి, చిన్నపిల్లలకి మనం ఈజీగా పెట్టుకోవచ్చు. అండ్ ఇది రామ్ పరివార్, పైన పెద్ద ఫ్లవర్ వచ్చేసి కింద రామ్ పరివార్, రామ్ పరివార్ చుట్టూ కూడా స్టోన్స్ ఉన్నాయన్నమాట. ఇది మనం డ్రెస్సెస్ మీదకి అలా సింపుల్గా ఏదన్నా ఫ్రైడేస్ అలా శారీ కట్టుకున్నప్పుడు, టెంపుల్కి వెళ్తున్నప్పుడు,
మనం ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇది మ్యాట్ ఫినిష్ అండి. ఇందాక నుంచి మీకు చూపించిన అన్ని గోల్డ్ ఫినిష్, ఇది మ్యాట్ ఫినిష్. అండ్ మీనాకారి ఇయర్ రింగ్స్ చూపిస్తాను మీకు, అదిగోండి మీనాకారి బ్లాక్ అన్నమాట. ఇదంతా ఈ పైన డిజైన్ ఉంది అండ్ కింద బ్లాక్ కలర్ బీడ్స్ ఉన్నాయన్నమాట. అసలు ఇవి ఎంత బాగుంటాయనండి డ్రెస్సెస్ మీదకి, అసలు ఎంత బాగుంటాయో. చాలా హెవీగా ఉంటాయి, చాలా లైట్ వెయిట్ అండి, అసలు బరువే ఉండవు, చాలా లైట్ వెయిట్. అసలు సేమ్ ఇందులోనే నా దగ్గర రెడ్ ఉంది అండ్ దిస్ వన్, ఇదండి రెడ్ వన్. బ్లాక్ అండ్ రెడ్ తీసుకున్నాను అనమాట నేను. వేటి మీదకైనా బాగుంటాయి, మ్యాచింగ్ కలవకపోతే మనం బ్లాక్ పెట్టుకోవచ్చు. ఒకవేళ రెడ్ ఎక్కడైనా అనిపిస్తే లైట్ కలర్ వాటి మీద కూడా బ్రైట్ కలర్స్ అనేవి బాగా సెట్ అవుతాయి కాబట్టి నేను రెడ్ అనేది తీసుకున్నానండి. అసలు ఇవి కూడా చాలాసార్లు వాడాను, కలర్ ఫేడ్ అవ్వడం అనేది కాన్సెప్టే ఉండదండి మన దగ్గర, మీకు నేను అది గ్యారంటీ ఇవ్వగలను. సో మీరు ఎవరైనా సరే భయపడకుండా శ్రావణ మాసం షాపింగ్ చేయాలి అని అంటే నా దగ్గర తీసుకోవచ్చండి. ఇదండి నా ట్రెడిషనల్ జుమ్కాస్ వీడియో. అండ్ మీకు ఇందులో ఏ జుమ్కాస్ బాగా నచ్చాయో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని ట్యాప్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడైతే నేను ఏ వీడియో పెట్టగానే మీరు అలా చూసేయచ్చు, లైక్ చేసేయచ్చు. థ్యాంక్ యూ.